నేడు మనం చేస్తున్న పనుల వల్ల నీరు, గాలి, భూమి, చివరికి మనం తినే ఆహారం కూడా కలుషితమైపోతుంది. ఇది ఇలాగే సాగితే మనుషులు బ్రతకడం చాలా కష్టమైపోతుంది. మేము దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించాము. మన వంతుగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మొక్కలు నాటుతాం. నా పేరు సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము రంగంపేట హై స్కూల్లో చదువుకుంటున్నాము. 1984 డిసెంబర్ 2 విషవాయువు లీక్ అవడంతో భోపాల్లో 2,000 ప్రజలు చనిపోయారు. కాబట్టి మనం అప్పటి నుంచి డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటాం.